చెప్పండి. ఎస్పెషల్గా మీకున్న డ్రీమ్ రోల్ ఏంటండి? అంటే ఇప్పుడు ఒకవేళ ఆర్టిస్ట్గా చేస్తేనా? ఆర్టిస్ట్గా డైరెక్టర్గా లెటర్స్ నో. ప్రతి ఒక్కరి 24 క్యాష్లో మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీకున్న డ్రీమ్ రోల్. నాకున్న ఫస్ట్ థింగ్ ఆర్టిస్ట్గా అయితే ఐ వాంటెడ్ టు డూ ఏ మంచి నెగటివ్ రోల్ వచ్చేయాలి. ఓకే. సో యాజ్ అ విలన్, ఓకే, వెరీ బ్యాడ్ గాయ్, అదొకటి. వేరేజ్ యాజ్ అ డైరెక్టర్గా అయితే మై డ్రీమ్ రోల్ ఈస్ లైక్ ఐ వాంటెడ్ టు డూ ఏ మూవీ లైక్ మీరు ఎక్స్పెండబుల్స్ మూవీ ఉంది, సిల్వర్సిస్ టాలెంట్ ఐడియా. ఓకే సార్. దాంట్లో సిల్వర్సిస్ టాలెంట్ అనే సిల్వర్సిస్ టాలెంట్ ఏంటంటే ఈజ్ అ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. యాక్షన్ రాంబో 2 రాంబో 3 ఎట్ ద సేమ్ టైమ్ తీసుకుంటే మన బాక్సింగ్ రాకీ 1 రాకీ 2 రాకీ 3 ఆ హీరో. సో ఈయనకున్న కాంటాక్ట్స్లో, ఈయనకున్న పరిచయాలతో ఇతను ఎక్స్పెండబుల్స్ అనే మూవీని ప్రొడ్యూస్ చేసేది, డైరెక్ట్ చేసేది. సో దీంట్లో ఏంటంటే, దీంట్లో ఉన్న మూవీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దాంట్లో ఆల్మోస్ట్ వెరీ బిగ్ స్టార్ ఆఫ్ హాలీవుడ్ అందరినీ సింక్రోనైజ్ చేసుకొని సినిమా చేసుకుంటే వెళ్ళాడు. ఓకే. విలన్ కింద డివైడ్ చేసి ఆల్మోస్ట్ మీరు చూస్తే దాదాపు 14-15 మంది హీరోని చేసే దాంట్లో. ఓకే. డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ హీరోస్. ఓకే. సో అట్లా దేర్ ఈస్ ఎ డ్రీమ్ రోల్ ఫర్ మీ. సో నేను అంటే జస్ట్ టైటిల్ అనుకున్నాను. ఓకే. ఏంటి అని అంటే గన్స్ అండ్ రోజెస్. ఓకే. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మూవీ. Okay. So I wanted to go with the, like, for example, Chetranu, because, see, who knows, that may take a time, and it depends on time. Yes. So, Neyanku and Amitabh Bachchan, Chiranjeevi, Pawan Kalyan, Mohanlal, Mammootty, Upendra, and many of the heroes, it are different heroes. So, it took 12 members, it took 12 members. It's more like a cowboy movie. Okay. సో అటువంటి డ్రీమ్ సెక్టర్ రోల్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఏమో వస్తున్నాడు, సో చిరంజీవి వెన్ ఈస్ రైడింగ్ ద హార్స్ సుప్రీమ్ హీరో, సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్ ద టాక్సీ హాఫ్ కోట్స్, కౌబాయ్ హ్యాట్స్. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సో పవన్ కళ్యాణ్కి ముందు చేసిన మజా చికిత్ కుమస్తా. ఓకే. సో అట్లా ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది అంటే, ఒక 6 మెంబర్స్ అదే పోలీస్ ఆఫీసర్స్. అంటే మీరు విజువలైజ్ చేసుకుంటే నేను చెప్పేది మీకు, మన మోసగాళ్ళకి మోసగాళ్ళు ఆ టైంలో టెక్సస్లో ఎలా ఉంటుంది పోలీస్ ఆఫీసర్, షెరీఫ్స్ అంటారు అక్కడ. ఎస్ సార్. సో ఈ 6 మెంబర్స్లో పోలీస్ ఆఫీసర్స్, 6 మెంబర్స్, ఒక 4 మెంబర్స్ వచ్చేసి రాబర్స్, వీళ్ళు హీరోసే. మిగతా ఒక 6 మెంబర్స్ వచ్చేసి విలన్స్. ఓకే. ఓకే. సో వీళ్ళందరూ తలబడితే ఎలా ఉంటుంది అనే స్టోరీ. సో ఆల్ ద మేజర్ హీరోస్, దిస్ ఈస్ మై డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలి. ఐ హోప్ యూ మ్యాచ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇస్తుందండి. మీరు అంటే టు బి ఫ్రాంక్, మీరు ఇండస్ట్రీలో 2003 నుంచి ఉన్నారు కాబట్టి మీరు అప్కమింగ్ స్టార్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? అప్కమింగ్ స్టార్స్ అంటే యూ మీన్ టు సే ఇన్ ద ఆర్టిస్ట్ ఫీల్డ్? ఎస్ సార్. సో ఇప్పుడున్న హీరోస్కి a straight forward suggestion entante simple thing, listen to each and every story according to the guidance of director garu. That director pakkana okay. If anybody says ante baita chaala mandi nenu pallana hero ni pettukoni kadalu raaskoru untaru, so definitely ippudu industry lo manam endukante biopics kelthram sathe business film lo pakkana pedithe okay. Fresh story sort ledhu. Kontha mandi em antarante, ledhu bhaiya ikkada chuste treatment okate different untundi antaru. సో సరే, ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంది, కథ నిలబడుతుంది, అట్లా వేరే ఇష్యూ. సో మీకు మనకి ఇప్పుడు ఏదన్నా కొత్తదనం కావాలి అంటే ఆ కొత్తని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి. కానీ ఆ కొత్తని ఎత్తుక్కుంటూ వెళ్ళే ప్లేస్లో నువ్వు లేవు, ఎందుకంటే యువర్ వెరీ మచ్ సెటిల్డ్. 2 సినిమాలు చేస్తున్నావు, బాగుంది, హిట్స్ వస్తున్నాయి పోతున్నాయి, అది మనకే ఒకసారి గ్రహించుకోవాలి. కాకపోతే అక్కడ బర్నింగ్ డిజైర్తో ఉన్న వాళ్ళు చాలామంది చేసింది, రిసిస్ట్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, నాకు ఒక్క సినిమా దొరికితే చాలా బాగు, నేను విరగదీసేస్తాను ఎవరు చాలామంది ఉన్నారు. సో నేనేమంటా అంటే, సో ఇవెంతో ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా జస్ట్ ఫర్ 10 మినిట్స్ ఆఫ్ 15 మినిట్స్ ఆఫ్ టైం యూ షుడ్ లిజన్ టు దెమ్ లైవ్ కాన్ఫరెన్స్ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి నీ పాయింట్ ఏం చెప్పావు, 15 మినిట్స్ టైం ఇస్తుంది అని వినడం వల్ల నీకు జడ్జ్మెంట్ వస్తుంది. యువర్ నో యూ విల్ బీ నోన్ అబౌట్, అంటే విజువలైజేషన్ అనేది ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది హీరోలో. అంటే ఒక సీన్ చెప్పినప్పుడు వీ కెన్ విజువలైజ్, దెన్ ఆబ్వియస్లీ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ద సేమ్ టైమ్ ద పీపుల్ నీకు మంచి స్టోరీస్ దొరుకుతాయి, మంచి డైరెక్టర్ దొరకవచ్చు, మంచి టెక్నీషియన్ దొరకవచ్చు. సో దే వుడ్ బి ఎ బ్యాడ్ స్టోరీస్, అంటే కొంతమంది వచ్చి సోది కొట్టే స్టోరీస్ చెప్తాడు, కొంతమంది కథ చెప్పడం రాదు. కానీ అట్లీస్ట్ ఇఫ్ యూ కాల్ ఏం వాడి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే పలానా హీరో నన్ను పిలిచాడు, సరే వాడు ఏ గ్రేడ్ హీరో ఉన్నా, బి గ్రేడ్ హీరో ఉన్నా, సి గ్రేడ్ ఉన్నా పక్కన పెడితే నేను ఒక హీరోని కలిసాను, ద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను వద్దు వీడు ఇంప్రూవైజ్ చేసుకుంటాడు. లెట్ దెమ్ టు సర్వైవ్. లెట్ దెమ్ టు సర్వైవ్, అట్లీస్ట్ గివ్ దెమ్ ఎ హోప్ దట్ వీ కెన్ డూ ఇట్ అని.
సో దిస్ ఈజ్ ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్లు అనేసరికి సో వాట్ ఐ సజెస్ట్ దెమ్ ఈస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బికమింగ్ ఎ హీరో యూ బికమ్ ఎన్ ఆర్టిస్ట్ ఫస్ట్ నేను హీరో అవుదామని రావద్దు ఆర్టిస్ట్ అవుదామని చెప్పు హీరో అవుతాను హీరో అవుదామని వస్తే ఒకటే సెక్టర్లో ఉండిపోతాం ఎందుకంటే నవరసాలు అంటారు సో ఫస్ట్ నవరసాలు పలికించగలిగితే ఆడియన్స్ నేను హీరోగా యాక్సెప్ట్ చేస్తాను ఓకే డన్ బెగోనియా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి మీది ఇప్పుడు జగత్ అని పెట్టారు దానికి బెగోనియా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది మాది ఇది సాఫ్ట్వేర్ కంపెనీ లాంగ్ బ్యాక్ పెట్టాము ఓకే నౌ ఇట్ ఈస్ రన్నింగ్ బట్ ఓన్లీ లీగల్ సెక్టర్లో రన్ అవుతుంది ఓకే లీగల్ సెక్టర్లో జగత్ రీనేమ్ చేశారు ఇప్పుడు దాన్ని సాయి జగత్ ఫౌండేషన్ అని చెప్పి సాయి జగత్ ఫౌండేషన్ సో ఎవ్రీ థర్స్డే అన్నదానం జరుగుతుంది దాదాపు 400-500 మందికి మేము అన్నదానం చేస్తాం ఎవ్రీ థర్స్డే ఇట్లా 1-2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఓకే ఆ ఫౌండేషన్ పైన సో ఇంతకు ముందు కూడా నేను హీరోగా ఉన్నప్పుడు ఐ హావ్ డన్ సమ్ సోషల్ వర్క్స్ ఇంజనీరింగ్ చదివించారు మా ఫాదరు ఒక అమ్మాయిని వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి అప్రోచ్ చేస్తాను నేను హీరోగా ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ చేసినప్పుడు సో మనం చెప్పినప్పుడు నౌ టుడే షీఈస్ వర్కింగ్ ఇన్ విత్ అ వెరీ వెల్ సెటిల్డ్ శాలరీ ఆస్ట్రేలియాలో బ్యాంక్లో పనిచేస్తుంది ఈవెన్ టుడే సమ్ టైమ్స్ ఆల్సో షీ గివ్స్ ఎ కాల్ టు అనే ఇంటి బాగున్నారు అని ఎవ్రీథింగ్ తీస్తాను సో వీఆర్ డూయింగ్ ద సోషల్ వర్క్ ఏంటంటే ఇప్పుడు అన్నదానం చేస్తాం నేను చెప్తే కానీ మీకు తెలియదు సో మాకేంటంటే తీసి ఫేస్బుక్లో పెట్టాలనేది మాకు లేదు సిక్స్ ఎందుకంటే మనం చేస్తున్నాం ఇట్ ఈస్ నాట్ నెసెసరీ మనం చూపించుకోవాలనే దాంట్లో ఉంటేనే పెట్టాలి సో వచ్చే టైంలో న్యూస్ అదే వస్తుంది ఎందుకు ఫాదర్ని కూడా ఇద్దరు ముగ్గురు వచ్చి ఎన్టీవీ వాళ్ళు మేము ఇంటర్వ్యూ చేస్తామని అన్నదానం బాగా చేస్తాం కదంటే ఫాదర్ రిజెక్ట్ చేసాడు ఎందుకంటే నేను పబ్లిక్ ఎక్స్పోజ్ కోసం చేయట్లేదు అనేది నా సేవ నేను షిరిడి సాయిబాబాను నమ్మాను నాకు ఆయన మీద డెవోటీ నేను సో ఆయన కోసం సేవ చేస్తున్నాను అంతేగాని నాకు పలుకుబడి రావాలి పేరు రావాలని నేను చేయను సో కవరేజ్ ఏమి తీసుకోవద్దండి అని చెప్పేసి డైరెక్ట్ ఆ తర్వాత ఏంటంటే నాకు ఇప్పుడు నాకున్న ఏంటంటే వన్స్ ఐ స్టెప్ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ నేను వచ్చాను ఓకే ఐ వాంటెడ్ టు మన తరఫు నుంచి కొన్ని సెక్టార్స్లో ఇప్పుడు ఎలా అంటే నాకున్న ఇనిషియేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మూవీ చేస్తాం ప్రీలీజ్ జరుగుతుంది అంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్ పర్టికులర్ ఒకరిని మనం చెప్పట్లేదు సో మనం ఏం చేస్తాం అంటే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొద్దిగా లైట్ మ్యాచ్ చూసుకో కొన్ని మేనేజర్ని చూసుకో కొంతమంది ఏంటంటే కొంతమంది మేనేజర్లు బాగా సంపాదించుకుంటున్నారు కొంతమంది ఇండస్ట్రీని నమ్ముకోరే సంపాదించుకోలేకపోతుంది కొంతమంది సంపాదించలేరు కూడా ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు రాంగ్ ఏదన్నా వాళ్ళు పట్టుకొని పని చేయించుకుందాం అనేది కొంతమందిగా శక్తి ఉండదు అట్ ద సేమ్ టైం లైట్ మ్యాన్స్ లైట్ బాయ్స్ వీళ్ళందరూ ఉన్నారు సో నాకున్న ఇనిషియేషన్ ఏంటంటే మనం ఒక మూవీ ప్రీలీజ్ చేసినప్పుడు వాళ్ళకున్న పిల్లలు కానీ మనం తీసుకొచ్చి ముఖ్యంగా ఆడపిల్ల ఉంటే ఆడపిల్లని స్టేజ్ పైకి తీసుకొచ్చి సో చిన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళకి ఒక 3-5 lakhs ఒక ఎఫ్డి వేసామనుకోండి అట్లీస్ట్ వాళ్ళకు 25 ఇయర్స్ వచ్చేసరికి ఆ పెళ్ళికి ఏదో యూస్ సో ఇటువంటి ఇనిషియేటివ్స్ థింగ్స్ నేను తీసుకోవాలని ఉన్నాను సో ఫర్దర్గా నా తరఫు నుంచి సో ఫ్రెండ్స్ ఇదండి వాటి మన షైన్ లేక స్టార్ ఇంటర్వ్యూస్ ఫర్ మోర్ జనరల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లేక స్టార్ ఇంటర్వ్యూస్ అండి థ్యాంక్ యూ సో మచ్ పైసా సో ఇప్పుడు ఎస్పెషల్గా ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటండి ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ పైసా పరమాత్మ ఓకే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఓకే వెరీ సూన్ అఫీషియల్గా నేను అనౌన్స్ చేస్తాను ఇట్ విల్ బి రిలీజింగ్ సూన్ ఇది ఒక కంటెంట్ బేస్డ్ మూవీ ఓకే సో మనకున్న నాలెడ్జ్లో అంటే జనాలు పల్స్ కొద్ది వాటికి తెలుసు కాబట్టి సో ఒక ఫ్రెష్ ఫ్లోలో వెళ్తూ ఎక్కడ అంటే టూ మచ్గా వాయిలెన్స్ కానీ టూ మచ్గా ప్రొడ్యూస్ అయ్యే లవ్ కానీ చూపించకుండా ఇట్స్ ఎ న్యాచురల్ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఇప్పుడు మన జనరల్గా నిజ జీవితంలో డబ్బు అందరికీ అవసరం సో ఇటువంటి డబ్బుని మన దగ్గరకు వచ్చేసరికి మనిషి ఎలా తయారవుతాడు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రాపర్గా యూస్ చేయకపోతే ఎలా ఉంటుంది సో ఈ 8 characters మధ్యన జరిగే రివాల్వ్ అయ్యే మనీ సెక్టర్ సో కిడ్నాప్ కార్టెల్ నుంచి డబ్బులు వీళ్ళ చేతికి వస్తాయి ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సో బేసిక్గా వీళ్ళు ఏంటి అంటే దీస్ పీపుల్ వీళ్ళు ఒకడేమో పిక్ పాకెట్ అని ఒకటి చీటరు అమ్మాయితో ఒక అమ్మాయి కాఫీ డే వర్కర్ ఇంకో అమ్మాయి కూడా చీటరు సో వీళ్ళు ఇట్లా మనము ఈ 50,000 లక్షల రూపాయలు ఇట్లా కాదు సెటిల్ అయిపోవాలి జీవితంలో కనీసం 1,000,000 రూపాయలు ఉంటే సెటిల్ అవ్వచ్చు అనే ఆలోచనలో అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు స్వీట్ అండ్ షార్ట్లో సెటిల్ సో అనుకోకుండా వీళ్ళే పరిచయం అవుతారు ఓకే వీళ్ళ ఇమాజినేషన్ వీళ్ళు అంటే వీళ్ళు అపోహ పడతారు వీళ్ళు రిచ్
సో అటువంటి రిచెస్ ఉన్న వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళని మనం సెక్స్ చేసి లాక్ చేయాలనే థాట్ లో వాళ్ళు ఉంటారు. దేనికి అంటే ఇప్పుడు వీళ్ళకి అల్టిమేట్ మోటో మనీయే, ఈవెన్ నాట్ ఈవెన్ స్కిన్, కరప్ట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, బాగా డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి మనం కోర్టులు కేసులు డిఎన్ఏ టెస్ట్లు అంటే భయపడతారు, చెరి యావే ఇచ్చిన కోర్టు కూడా వస్తుంది కదా అనే సెక్టర్ లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. కానీ ఇక తెలియని విషయం ఏంటంటే ఇద్దరికి డబ్బు లేవు, ఇద్దరు వ్యవస్థగా తెలుసు, ఎవరు స్వార్థం ఎవరు స్వార్థం అటువంటి దాంట్లో వీళ్ళు ఓపెన్ అప్ అయినప్పుడు అనుకోకుండా వీళ్ళు ఒక కోటి రూపాయలు వీళ్ళ కంటకి చిక్కుతూ. సో అది ఎలా వచ్చింది మనీ దీనికి దానికి ఏం సంబంధం ఏంటి, సో మొత్తానికి లాస్ట్ 8 మెంబర్స్ ఎలా చనిపోయారు అనేది స్టోరీ. అది పైసా పరమాత్మ. డన్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. టూ ఫ్యాంక్ దట్ అండి. నేను కిరణ్ తేజ్ విజయ్ కిరణ్ గారు అనుకునేసరికి అప్ టు మై లిమిట్ ఏంటంటే ఒక హీరో ఒక ఆర్టిస్ట్ వచ్చినాను, బియాండ్ యువర్ లిమిట్స్ యూఆర్ ఏబుల్ టు గివ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. మరో ఎఫెక్టివ్ ఎఫెక్ట్ తో మళ్ళీ మేము ఉంటున్నాను. డిసిషన్ ఆఫ్ ఫ్యూవర్స్ కొనకి చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.